గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఏపీలోని ప్రధాన అంశాలు మనం చూసాం కదా ఇప్పటివరకు. ముఖ్యంగా ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ఒక క్యాబినెట్ సమావేశంలోన సూపర్ సిక్స్కు సంబంధించిన హామీల అమలుకు సంబంధించి కూడా చర్చ జరగబోతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం, విచారించడం కూడా జరిగింది. దీన్ని సిఐడికి అయితే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ తిరుమలరావు. సరే, మరి ఇందులో అసలు దోషులు ఎవరు అనేది బయటపడబోతుంది. ఇప్పటికే సిఐడికి చెందిన కొన్ని బృందాలు ఏర్పడ్డాయి. 11 బృందాలుగా ఏర్పడి ఈ కేసు కలెక్టరు సబ్ కలెక్టర్ కార్యాలయం దాంట్లో ఫైల్ దగ్ధం కేసుకు సంబంధించి విచారణ కొనసాగబోతుంది. అసలు దోషులు త్వరలో దొరకబోతున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి ఎవరు ఉండబోతున్నారు? ఇక దాంతోపాటు ముఖ్యంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతనిపైన టీడీపీ కార్యకర్త కర్రలతో దాదాపు 20 మంది కలిసి కర్రలతో దాడులు చేశారు వాళ్లను. సో వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు, విజయవాడ ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళను మాజీ ముఖ్యమంత్రి పరామర్శించారు. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని శాంతి భద్రతలు మొత్తం అదుపుతప్పాయి, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అనేది కూడా ఆయన క్వశ్చన్ చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి, హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. సో ఇది ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మాకు ఇతర పార్టీ మద్దతు కూడా ఉంది. ఈ రకంగా చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్ప ఉంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వస్తే మాత్రం నేను కార్యకర్త మా కార్యకర్తలకు వద్దు వద్దు అని చెప్పినా కూడా ఆగే పరిస్థితి ఉండదు. అంటే టీడీపీ కార్యకర్తలపైన ఆ స్థాయిలో దాడులు ఉంటాయి అని ఆ రకంగా ఆయన హెచ్చరించే ప్రయత్నం చేశారు. నిజంగా మరి ఏదైతే కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నాడో, ఆయన దీనికి కక్ష సాధింపు చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను దాడులు చేస్తున్నారని ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారో మళ్ళీ ఇందులో వాస్తవం ఉందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు గారు ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నిజంగా పరిస్థితి ఉందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతేపై రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అనే విధంగా కామెంట్ చేశారు. సో అక్కడ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు, ఎక్కడ దాడులు జరిగాయి గతంలో 36 హత్యలు జరిగాయి, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మరి ఆ ఎక్కడ జరిగాయని చెప్పేసి మేము అడిగాము, లిస్టు ఇవ్వలేదు. ఈ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని చెప్పేసి కూడా నిన్న టీడీపీ నేతలు అదేవిధంగా హోంమంత్రి కూడా చెప్పారు. రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అందరికీ సార్, మీరు చూస్తూనే ఉన్నారు ఎక్కడ జరుగుతున్నాయి అంటే రోజు టీవీలో ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి దాని గురించి కదా. ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి దాటి జరిగితేనే అది వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిని నిన్న కూడా అనపర్తిలో ఏదైతే తెలుగుదేశం ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా అంతకుముందు చేసినటువంటి ఎవరైతే అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల మీద బాంబు దాడి, మొన్న మీరు చూసారు ఎస్ఐ కానిస్టేబుల్ సమక్షంలోనే నంద్యాలలో 65 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఏదైతే అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి, ఎస్పీకి 3 గంటల ముందే ఇన్ఫార్మ్ చేశారు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సార్ వాళ్ళు దాడి చేయడానికి ఊళ్ళోకి వస్తున్నారు పోలీసులు రక్షణ రండి అంటే ఆల్రెడీ ఎస్ఐ అక్కడే ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నారు, ఏదైతే ఒక ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ముగ్గురు అక్కడ ఉంటే ఆ ముగ్గురు సమక్షంలోనే కిరాతంగా చంపినటువంటి పరిస్థితి, అంతకుముందు వినుకొండలో చూశారు, అంతకుముందు దళిత మహిళని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన చూసాము. సో ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే ఇంకెక్కడ లిస్ట్ ఇమ్మని హోంమంత్రి గారు అడిగితే హాస్యాస్పదంగా ఉంది. లిస్ట్ కావాలంటే హోంమంత్రి గారికి ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, జరగకుండా ఏ విధంగా మీరు తీసుకుంటారు, రోజుకు అంగన్వాడీ ఆత్మహత్యాత్మ జరుగుతా ఉంది, రోజుకు అంగన్వాడీ, ఇవన్నీ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలే కదా, మేమేదో చెప్తున్నాయి కాదు కదా. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు అనేది వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడెక్కడ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళి చెయ్యి నరుకుతున్నటువంటి పరిస్థితి, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తా ఉన్నారు, కొన్ని కుటుంబాలు ఈ రోజు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, నిజంగా మన శాంతి భద్రతల ప్రమాణంగా అదుపులో ఉన్నాయా? నిన్న కాక మొన్న చూస్తే మనం డోని ఎమ్మెల్యే ఎవరైతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన అక్కడ ఒక ఇద్దరు యువకుల్ని కాదు వెంకటరెడ్డి గారు నిన్న మీ నాయకుడు మాట్లాడుతూ అంటే
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని హెచ్చరించే విధంగా కామెంట్ చేశారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మీ మా మళ్ళీ వద్దు వద్దు అని చెప్పినా కూడా కార్యకర్తలు వినరు, ఆ స్థాయిలో దాడులు ఉంటాయన్నారు. ఏంటి ఆ హెచ్చరికలు అనే దానిపైన ఒక ఇది కరెక్ట్ కార్యం? నేను ఓపికగా ఉండదు సార్, పోనీలే చూద్దాంలే అని చెప్పి అందరూ అలా ఉండరుగా. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుందా? లేదా లేదు, ఇష్టం ఉన్నట్టు దాడులు చేయండి, మేము చూస్తా ఊరుకుంటాం, పోలీసుల సమక్షంలో చేస్తాను. అవసరమైతే పోలీసులు మొన్న మా వేమూరు నియోజకవర్గం బట్టిపురంలో ఏదైతే ఒక ఎస్ఐ చొక్కా పట్టుకున్నాడు సార్, తెలుగుదేశం కార్యకర్త, సామాన్య కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకుంటే ఇంక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాడు చెప్పండి? దాడులు ఎన్ని రోజులు కనపడతానే ఉన్నాయి కదా. ఇప్పుడు మేము ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా రేపొద్దున మా కార్యకర్తలు ఆగుతారా? ఇదే విధంగా వాళ్ళు 5 సంవత్సరాలు దాడులు చేసుకుంటా పోతా ఉంటే రేపొద్దున ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. రాపోవటానికి ఏముంటది? మేము ఒకసారి ఓడిపోయాం, మళ్ళీ గెలిచాం, మళ్ళీ ఓడిపోయాం, మళ్ళీ గెలుస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు గెలుస్తున్నారు. ఈ రాజకీయాల్లో అధికారం ఎవరు శాశ్వతం కాదు కదా, ఎవరు సొంతం కాదు కదా. 5 ఏళ్ళకోసారి ప్రజల ఓట్లతో అధికారంలోకి రావాల్సిందే కదా ఏదో రాజకీయ పార్టీ. సో అదేగా ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఉంది వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల అమలు మీద దృష్టి పెట్టకుండా అవన్నీ పక్కదారి పట్టడం కోసం మీరేమో నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు, కానీ టీడీపీ నేతలు చెప్తున్నారు 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా వస్తుంది జగన్మోహన్ రెడ్డికి, ఇంకెక్కడ అధికారం వస్తుంది? 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా వస్తుంది అంటున్నారు సార్, వాళ్ళు చెప్తే 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి కదా, ప్రజలు తీర్పు వస్తారు కదా, ఎందుకు తొందర ఎందుకు పడతారు? వాళ్ళు చెప్పారా మేము చెప్పారన్నదే ఉంది. వెయిటెన్సీ ఎక్కడికి పోతాం సార్? ఎక్కడికి వెళ్ళాం కదా, మళ్ళీ 5 ఏళ్ళు నేను వస్తారు, మళ్ళీ గెలిచినా మళ్ళీ వస్తాం కదా, ఎక్కడికి పోతాం? ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాం, దాడులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం కదా, మీరు గుండెల మీద చేసుకో చెప్పండి సార్. దాడులు అనేది కాదు, ఒకటి కాదు కాదు ఒకటి వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మామూలుగా స్టేట్లో జనరల్ క్రైమ్ ఏదో అక్కడ ఇక్కడ జరుగుతుంటే వ్యక్తిగత కారణాలు కావచ్చు, మరొకటి కావచ్చు, అదన్నీ కూడా మీరే అది మా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి మీరు ఓన్ ఈ రకంగా చేస్తున్నారు అంటున్నారు కదా. అక్కడ ఎవరు టీడీపీ వైసీపీ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తల నాయకుల మీద జరుగుతున్నాయో మేము లిస్ట్ చెప్పాం. అలా కాకుండా మీరు చేస్తే రోజుకు జిల్లా పేపర్ లో నేను మీకు క్లిప్పింగ్లు పంపిస్తా. ఇప్పుడు 13 జిల్లాలు తీసుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, 13 విడిపోయినాక ఉన్న 13 జిల్లాల లిస్ట్ లో జిల్లాకు హత్య జరిగింది రోజుకు, నార్మల్ హత్యలు. ఎవరు లిస్ట్ చెప్పట్లా, రోజుకో జిల్లాలో ఎవడెవడ తీసుకొని పడుకుంటారు, ఆ లిస్ట్ చెప్తే ఇప్పుడు కొన్ని వందలు ఉంటాయి. అవి మేము ఎక్కడే చెప్పట్లేదు సార్, కానీ మీ జిల్లా పేపర్లు ఎక్కడ వస్తాయి? ఏదో జిల్లా పేపర్ చూస్తే ఎవరో ఒకడు డబ్బుల కోసం హత్య చేశారనో, లేదంటే వాళ్ళకి గొడవలు హత్యలు జరిగినాయనో, ఆ రోజుకు ప్రతి జిల్లాలో ఒకటి ఉంటానే ఉంటాయి, దాన్ని లెక్క చెప్పట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పార్టీ మీద జరిగినాయి మేము చెప్తా ఉన్నాం. లిస్ట్ తీసుకుని చేస్తాడు అంటుంటది జరిగిన శాంతి భద్రతలు మరి పరిరక్షణ ఉందా లేదా చెప్పండి సార్. వైఎస్ఆర్ సిపిఐ లేదంటే నార్మల్ ప్రజలు. ఓకే వెంకరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. రఘునాథ్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. రఘునాథ్ బాబు గారు ఏంటి కూటమి అధికారంలోకి వచ్చినాక ఈ హత్యలు బాగా పెరిగిపోయాయని చెప్పేసి అంటున్నారు, రాష్ట్ర ప్రతిపాలన ఎందుకు పెట్టకూడదు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది, ఈ రకంగా దాడులు ఎక్కడ చూడలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడమే పెద్ద పాపం అయిపోయింది, దాడులు చేస్తారా చంపేస్తారా అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా ఏంటి, కేంద్రం దృష్టికి మళ్ళీ తీసుకువెళ్తామంటున్నారు? మీకు అందరికీ కూడా నమస్కారం. నమస్తే. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరిగిన మాట వాస్తవమే, అది బహిరంగ సాక్ష్యం కాదని అనలేదు. కానీ నేపథ్యం కూడా ఆలోచించాలి, అసలు ఎందుకు ఒక 2 రాజకీయ పార్టీలు ఎవరైనా అంత కక్షలు సాధించే అంత దూరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అంటే గతంలో వాళ్ళ కవింపులు వీళ్ళ ఇదే రెస్పాన్స్లు దాని మీద రివర్స్గా వాళ్ళ అంటే ఇది ఎక్కడ మొదలైంది, ఏ టైంలో మొదలైంది, అవన్నీ తర్వాత విషయాలు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్తుంటా, ఒక ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటుంటే సరే ఆల్ పార్టీ వాళ్ళ నిజంగా ఏ పార్టీ కమ్యూనిస్టులు అలాంటి వాళ్ళకి కాంగ్రెస్కి స్థానాలు లేవు, లేకపోయినప్పటికీ కూడా పార్టీ అనేది ఉంది కదా, ఇప్పుడు అదే రికగ్నైజ్డ్ పార్టీలు కదా, ఏ రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ ఉన్న పార్టీలతో అలాగా పెడితే ఈ ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం కూడా
ఉన్నప్పుడు ఈ గొడవలు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కానీ దురదృష్టం మన రాష్ట్రంలో మనకి ఒకప్పుడు తమిళనాడులో ఇదే సంస్కృతి ఉండేది. ఇక అసలు ఎంత బావమరదైనా సరే సొంత తమ్ముడైనా సరే అవతల పార్టీలో ఉంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే ఈ పార్టీ వాడు నాయకుడు అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు పొద్దున్న లేవు కానీ ఏమంటారు మీరేమంటారంటే ఇదంతా ఓవర్ ఎ పీరియడ్ ఈ రకంగా డెవలప్ అయింది. ఇది విద్వేషాలు ఇంత విద్వేషాలు డెవలప్ అయినప్పుడు గెలిచిన ఉత్సాహంలో కొన్ని జరుగుతాయి. నేను సమర్థించుతున్నా అది సరైన రైట్ అని అంటున్నా కానీ కానీ ఇలాంటి కొన్ని జరుగుతాయి. దాని మీద ప్రభుత్వం వెంటనే తక్షణమే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అటువంటి జరిగేదానికి ఇంకో చోట జరగకుండా ఉండటానికి కూడా క్లియర్ మెసేజ్. ఇప్పుడు ఒకటండి రఘునాథ్ బాబు గారు, మనము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏంటంటే దాడులు జరుగుతున్నాయి, ఎక్కడంటే అక్కడ దాడులు జరుగుతున్నాయి, వైసీపీ నేతలు దాడులు చేస్తారు. సో కూటమి అధికారంలోకి వచ్చినాక అలాంటివి చూడము, అలాంటివి జరగవు. లా అండ్ ఆర్డర్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అలాంటివి ఎక్కడ జరిగినా కూడా చర్యలు తీసుకుంటాం అన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. అదే కదా చర్చ. అసలు ఎందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇట్లాంటివి ఉండవు మనం చూడమనుకున్న సమయంలో కూడా ఏదో రకంగా దాడులు హత్యలు ఈ రకంగా జరుగుతూనే ఉన్నాయి కదా. అది ఇప్పుడు జగన్ కరణ్ ఈయన ఎవరు మరి వెంకటరెడ్డి ఏమంటారంటే ముఖ్యమంత్రి స్పందించాలి దీనిపైన, క్యాడర్ కూడా ఒక వాళ్ళకు ఒక ఒక అంటే ఆదేశాలు జారీ చేయాలి, జరిగితే కఠిన చర్యలు క్యాడర్కి క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వాలి ఇలాంటి జరగకూడదు. ఎందుకంటే అయ్యే అల్టిమేట్గా ఎవరికి నష్టం, పార్టీకే కదా నష్టం, వాళ్ళకే అదేంటి కుటుంబకే కదా నష్టం. ఎంఏ అది మాకేమన్నా లాభ ఎక్కడో ఇస్తే ఇన్సిడెంట్ జరిగితే దానివల్ల ఏమన్నా కుటుంబకి అదనపు ఓట్లు వస్తాయా లేదా ప్రజలు హర్షిస్తారా. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి విద్వేషాలు ఇద్దరు పార్టీలే ఇద్దరు రెచ్చగొట్టుకుంటూ వచ్చారు. అది ఆళ్ళ అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే వీళ్ళు ఉన్నప్పుడు సూర్యత్వ వాతావరణం మన రాష్ట్రంలో లేదండి. ఇది వాస్తవం. కాబట్టి ఇది అసలు పైనుంచి కూడా రావాలి వచ్చేయించి. ఎప్పుడో ఒకసారి అసలు ఇద్దరు కలిసి కూర్చుంటే జరగదనుకోండి, కానీ ముఖ్య నాయకులు ఇద్దరు కలిసి కూర్చుంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ నేను ఏమేమి ఆలోచించాను, నువ్వేమేమి ఆలోచిస్తున్నావు, ఏదో ఇద్దరు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. రాష్ట్రం ముఖ్యం, ఇక్కడ రాష్ట్ర ప్రజలు ముఖ్యం, వాళ్ళ అధికారంలో ఉంటుంది కాదా ముఖ్యం కాదు. కాబట్టి కొంచెం మేమైనా వాళ్ళైనా నేను చెప్పేది ఢిల్లీలో ఏ పార్టీ వాళ్ళైనా నాయకులు బాగానే ఉన్నారు, నాయకులు బాగానే ఉన్నారు మాట్లాడిన పాపం సామాన్య ప్రజలు కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు బలి అవుతున్నారు. సామాన్య ప్రజలు రాష్ట్రం అవును, రాష్ట్రం కూడా అవును. ఇప్పుడు ఆయన రివర్స్ అని అటెండరింగ్ అని మొత్తం రివర్స్ ఆ రోజుల్లో చేశాడు. ఎవరికి నష్టం, రాష్ట్రానికే కదా. ఇవాళ ఇంకో రకంగా ఈయన అదే చేస్తున్నారు. వరుణ్ ఏదైనా నేను అనేది ఏంటంటే ఆ ద్వేషాలు విద్వేషాలు పక్కన పెట్టి రేపు ఒకవేళ నాయకులు ముఖ్య నాయకులు కలవరలే కానీ కింద స్థాయి వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు కలిసి కూర్చోబెట్టి కలిసి మాట్లాడి ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలి చేస్తే బాగుంటుంది. నా సలహా అయితే అలాంటి వాళ్ళైతే మరి అధికారంలో ఉన్నారు కాబట్టి అది కూటమి ముఖ్యమంత్రి కొంచెం చొరవ తీసుకుని చేయాలి. కానీ కొంత 36 మంది అన్నప్పుడు క్లియర్ కట్ పేర్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మొత్తం జనరల్గా జరిగిన హత్యలు లేకపోతే పడవలు వాటిని పొలిటికల్గా వేయకుండానే చెప్తున్నారు అని చెబుతున్నారు. మంచిదే కానీ పొలిటికల్గా జరిగిన 36 చెబితే బాగుంటుంది. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. జగదీష్ గారు ఏంటి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ముఖ్యమంత్రి గారు దాడులు చేయమని, సో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే విధంగా నిన్న కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి. నిజంగా ఒక విషయం ఏంటంటే ఈ క్యాడర్కు ఇంతకుముందు రఘునాథ్ బాబు గారు చెప్పినట్లు కూడా క్యాడర్కు
కొంచెం ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చేది ఉంటే బాగుండేది అనిపించింది. అంటే తప్పు ఇట్లాంటివి చేయకూడదు, మన దగ్గర ఇది నడవ, ఈ ప్రభుత్వంలో ఇట్లాంటివి నడవ, ఈ కక్షస్వామి చర్యలు నడవవు నడవవు అనే విధంగా చెప్తే బాగుండేదేమని. ఎందుకంటే సార్ గతంలో వాళ్ళు చేశారు అనేది ఇప్పుడు మీరు చేసిన తేడా లేదు కదా. గతంలో వాళ్ళు చేశారనే ప్రజలు మీకు ఇచ్చారు, మీరే గతంలో చెప్పారు ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అన్నారు. మీకు ఇచ్చినప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ రిపీటే అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, అలాగే 60 ప్రేక్షకులకి, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. సరే ఇప్పుడు స్ట్రైట్ గా పాయింట్ కు వచ్చేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా ఆయన ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు 1 మంత్ బ్యాక్, దాడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం, వయలెన్స్ గాని వెంజియన్స్ గాని ఇది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఇట్స్ నాట్ ఎ కప్ ఆఫ్ టీ ఫర్ తెలుగుదేశం పార్టీ అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దాడులు చేసేవాళ్ళు ఎవరైనా కూడా, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా కార్యకర్తలైనా కూడా ఉపేక్షించేది లేదు అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఆ విధంగా ప్రజలకు కానీ పార్టీలకు కానీ ఒక ఇన్సూరెన్స్ ఆయన జీవితంలో ఎప్పుడైనా ఇచ్చారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని ఉనికిని కాపాడుకోవటానికి, శ్రేణులను కాపాడుకోవటానికి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఈయన ఇలా మాట్లాడుతూ ఉంటే రెండో వైపు జాయినింగ్స్ కూడా పార్టీ నుంచి వదిలిపోతున్న నాయకులు కూడా ఎక్కువైపోయారు. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే నేను ఒకటే నేను చెప్తున్నాను, ఒక రాష్ట్రాన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ఏదైతే ప్రొటెక్ట్ చేయాలి, ప్రజల శాంతి భద్రతలను కాపాడే ప్రభుత్వం, రూల్ ఆఫ్ లా లేదంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం పరిపాలించాల్సిన ప్రభుత్వం పూర్తిగా ఒంటి చేత్తో వ్యవస్థలన్నింటినీ పక్కన పెట్టి నాశనం చేసి ఈ రాష్ట్రంలో పూర్తిగా. కానీ ఒకటి జగదీష్ గారు ప్లీజ్, ఒక విషయంలో మరి దారుణం ఏంటంటే, నేను మేము కొన్ని విజువల్స్ చూసాము, ఒక దగ్గర పోలీసులు ఉన్నారు, అక్కడ పోలీసులున్నా దాడులు జరుగుతున్నాయి. ఏంటిది అసలు, అక్కడ పక్కన పోలీసులు ఉంటారు, ఆ పోలీసుల ముందే దాడులు జరుగుతుంటాయి, లాస్ట్కు మళ్ళీ మొన్న ఒక దగ్గర ఇక్కడ ఇక్కడ మాకు భయం ఉంది అనేది ఎస్పీకి కంప్లైంట్ చేశారు, చేసినా కూడా అక్కడ. ఇప్పుడు రాజేష్ గారు నేను ఒకటే నేను చెప్తున్నానండి, సొసైటీలో ఒక వయలెంట్ నేచర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇమీడియట్ గా నేను ఒకటే నేను అంటాను, ఒక సునామియో ఒకటో వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మీకు ఒక వెల్ఫేర్ స్టేట్ ఇలాగ ఒకసారి అన్ని కూడా శాంతి భద్రతలు కంట్రోల్ అయిపోయే పరిస్థితి ఉండదు ప్రజల్లో. ఎందుకంటే అణిచివేత ధోరణిలో చాలా ఇబ్బందులు పడి చాలా మంది ప్రజలు కూడా, తెలుగుదేశం పార్టీ క్యాడరే కాదు, ప్రజలను కూడా హింస పెట్టి చేసేటప్పుడు ఒకసారి అది అణిచివేయడం అనేది అంత తేలిక కాదు. ఇట్స్ నాట్ ఎ మిలిటరీ రూల్ లైక్ దాట్. ఒకసారి మీరు చెప్తున్న ప్రకారం అట్లా అలా అయితే జరిగే ప్రమాదం జరిగిపోతుంటది కదా, కంట్రోల్ చేయకపోతే. నేను ఏమంటున్నాను సార్, జరిగేది కాదు. ఇప్పుడు ఎంత అయిందండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని దేశమంతా మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడరు, అసెంబ్లీలో మాట్లాడరు, అసెంబ్లీకి రారు, ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రారు, అడగవచ్చు కదా, నిలదీయవచ్చు కదా, అవేమీ వదిలేసుకొని ఇవాళేమో రాష్ట్రపతి పరిపాలన అంటే దాన్ని ఎవరు, ప్రజలే కాదు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో అది ఏంటది, ఏమవుతా ఉందండి. ఇప్పుడు ఇందాక 36 ఇప్పుడు 4 రోజుల క్రితమే 36 హత్యలు జరిగాయని చెప్పారు, మాకైతే 3 ఉన్నాయి, మా హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పారు, లిస్ట్ ఇవ్వమని చెప్తాం. ఆ లిస్ట్ ఇప్పుడు మాట్లాడరు, ఏంది ఇదంతా, ఇంకా ప్రజలను మభి పెట్టాలని, ప్రజలు ఇచ్చేయాలని, ఒక సింపతి గెయిన్ చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. సింపతి వస్తుంది ఎప్పుడు, వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయండి, ఇంత వెంకటరెడ్డి గారు అన్నారు వెయిట్ చేయండి అని. ఖచ్చితంగా నేనేమి ఇప్పుడు పెర్మనెంట్ గా ఒకలే ఉండిపోతారని కూడా నేను అన్నా, కానీ ఇచ్చిన మరొకటి కూడా హెచ్చరించారు జగదీష్ గారు చాలా స్పష్టంగా, ఎలా గవర్నం చేశారని జగదీష్ గారు. ప్రభుత్వం వీళ్ళు చేసిన మీరు ఇలానే ఇలా అమరావతిని కానీ పోలవరం కానీ వీటన్నింటినీ కూడా లైన్ లో పెడతా ఉంది, మొత్తం రాష్ట్రంలో రోడ్ల దగ్గర నుంచి అన్ని లైన్ లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలవుతా ఉంటే అసలు కక్ష సాధించిన చర్యలకు కానీ లేకపోతే వీటికి అసలు తెలుగుదేశంలో ఇదే లేదండి, ఆ ప్లేసే లేదు.
అత్యత ఇవేవి మాట్లాడినా వారం రోజులు బెంగళూరులో ఉంటారు, రెండు రోజులు వస్తారు, వచ్చిన వెంటనే ఏదో పరామర్శ చేసి ఏదో చేయాలని చెప్తా ఉంటారు. ఓకే, వాళ్ళ దట్ ఈస్ ది పర్సనల్, దాని గురించి కూడా మేము అన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారినో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తే మనకేదో సింపతి వస్తుంది అనుకుంటే అది జరిగే. కానీ ఇప్పుడు జరుగుతున్న ఒక విషయం అండి జ్యోతిష్ గారు, ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే ఈ జరుగుతున్న దాడులన్నీ కూడా కేవలం అక్కడ ఆ గ్రామంలో ఉండే వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత ఇష్యూస్ మీదే అవుతున్నాయంటారా? ఇక్కడ ఎవరు వైసీపీ కార్యకర్తలను అనేది టార్గెట్ చేసి దాడులు చేస్తున్నది అనేది కాదంటారా? వచ్చినే లేదండి, వచ్చినే లేదు. నేను అందుకే నేను ఒకటి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లాంటిది ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇచ్చారా? ఎక్కడైనా ప్రజలకు కానీ పార్టీలకు కానీ ఇష్యూరెన్స్ ఇచ్చారా? ఇది అది చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి స్పారడిక్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగాను. కానీ ప్రతిదీ కూడా మనం ఇదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రాలేదు, మనకి డ్రీమ్ మెషిన్ రాలేదు కదా, ఎక్కడేం జరుగుతుందో వెంటనే అండి జరగక ముందే కంట్రోల్ చేయడానికి ఆ మెకానిజాన్ని కూడా తయారు చేస్తాం. కానీ బ్రీతింగ్ స్పేస్ రైట్, ఓకే, బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వకుండా, అది కూడా ఇవ్వకుండా ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకోటి అంటున్నాం, మా ఎజెండా మాకు ఉంది, ఎలా రూల్ చేయాలో, మా నాయకుడు ఎలా రూల్ చేయాలో, కూటమి ఏ విధంగా రూల్ చేయాలన్నది స్పష్టంగా ఉంది. రైట్ అండి, ఆ ప్రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఇవాళ వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కూడా పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తుంది, నిన్న అదే కామెంట్ అండి. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన పైన దృష్టి పెట్టకుండా ఇలాంటి దాడులు చేస్తూ పోతూ ప్రజల యొక్క భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారనేదే కదా నిన్న మాజీ ముఖ్యమంత్రి కామెంట్స్. ఎస్, మీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్లీజ్ అండి. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు, ఏంటి గత కొద్ది రోజుల్లో మనం ఇది ఫస్ట్ టైం మనం చర్చించుకున్నది కాదు, నాకు తెలిసి ఇది ఒక రెండు మూడు సార్లు చర్చించాం అనుకుంటా ఈ దాడులపైన. మళ్ళీ తాజాగా నిన్న మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ మళ్ళీ మొన్న లేటెస్ట్గా జరగడము, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాము, మేము మా ఇక మా కార్యకర్తలు అయితే ఆగే పరిస్థితి ఉండదు అన్నారు. అంటే ఇది ఇలా ఆపకుంటే నిజంగా పరిస్థితి ఉందా? ఈ అదుపు చేయడంలో ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అదుపు చేయడంలో ప్రభుత్వం ఏమైనా విఫలమవుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి, అవినీతి జరిగిందనే కదా ప్రజలు ఎన్డీఏ కూటమికి మ్యాండేట్ ఇచ్చారు. అది కూడా భారీ మెజారిటీ, 57% ఓట్లు ఇచ్చినప్పుడు మరి ఎలా పరిపాలన చెయ్యాలి? శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి అంటే పోలీసు ప్రధానంగా పోలీసు వ్యవస్థ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. ఒక సంఘటన జరిగినప్పుడు నిష్పక్షపాతంగా ఇరు వర్గాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. దాన్ని ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. పోలీసు వ్యవస్థ ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు, కంట్రోల్ చేయగలుగుతారు. అలా కాకుండా జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఆయన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ ఏసీపీలు కానీ ఆయన ఎవరు కావాలంటే వాళ్ళను నియామకాలు చేశారు, ఆయన కంట్రోల్లో పెట్టుకుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటి? ఒక సామాజిక వర్గాన్ని వ్యతిరేకించేటువంటి ఈ ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఉన్న చోట అదే సామాజిక వర్గ వాళ్ళు సీఏలు డిఎస్పీలు ఎలా వచ్చారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మరొక ఆరోపణలు ఏముందంటే ఇక్కడ మొత్తం ఒక రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉందో అది మొత్తాన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళందరినీ లూప్ లైన్ లో పెట్టేశారు అంటున్నారు, వాస్తవం ఉందంటారు అందులో? ఎక్కడ పెట్టారు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉన్న చోట సీఏలు ఎవరు? అదే సామాజిక వర్గం వాళ్ళు ఎలా వచ్చారు అక్కడికి? మరి అది కరెక్టేనా అంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఆదేశాలు ఇవ్వటం లేదు. చిత్తశుద్ధి ఉంటే అలా జరగవు. ఇప్పుడు ఎక్కడ మానిటరింగ్ జరుగుతున్నది? ఇదంతా లోకేష్ గారి పేషీలో నుంచి మానిటరింగ్ జరుగుతున్నది కాదా చెప్పమనండి. కాదండి, మీరు అవతల ప్రభుత్వం మీద అన్ని నిందలేసినప్పుడు గత ప్రభుత్వంలో అలా జరిగాయని మీరు పాటిస్తున్నటువంటి విధానాలు ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు జరుగుతున్న దాడులన్నీ కూడా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్నాయి అంటారా? బదిలీలేని ఎక్కడి నుంచి వస్తున్నాయండి? చూడండి, మీరు సమాజంలోకి వెళ్ళి ప్రశ్నించండి, కనుక్కోండి.
ఒక ఎస్ఎంఎస్ ఎమ్మెల్యే నుంచి పోయి ఫలానా సిఐనా కావాలా అని వెళ్ళిపోతూ ఉంటే ఆయనే వస్తున్నాడు కదా అక్కడికి. అంటే హోమ్ మినిస్టర్ గతంలో హోమ్ మినిస్టర్ డమ్మీ అయినప్పుడు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా డమ్మీగానే పనిచేయాలనే దాని అర్థము? మరి ఇవన్నీ నిజాలు కదా. ఇప్పుడు మీరు నేను ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నా, అది విమర్శ చేస్తున్నానంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే మీరు అధికారం లేకొచ్చినప్పుడు మీరు అదే తప్పులు చేయకూడదు కదా, చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి కదా, రెచ్చగొట్టకూడదు కదా, దాడులు జరగకుండా ఆపాలి కదా, ఆపాలి, హత్యలు జరగకుండా ఆపాలి కదా. సరే రెండు జరిగాయా నాలుగు జరిగినాయా ఎన్ని జరిగినా కూడా తప్పే కదా అది, దాన్ని నివారించాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడు, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ కాదు లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఈ క్రైమ్ మీరు ఏమంటారంటే ఈ క్రైమ్ కాదండి, నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాక వివిధ కారణాలతో ఇంతకుముందు అన్నట్టు ఏదో క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. సో అన్నిటినీ కంట్రోల్ చేయలేదు కదా ప్రభుత్వము. సరే అవి కొన్ని కారణాలు జరిగేటివి ఎవరు చేయలేరు, అది ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. స్పాంటేనియస్ గా కక్షలు కార్పణ్యాలు ఉంటాయి, అతన్ని వ్యక్తిగతంగా ఆర్థిక మూలాలు కూడా దెబ్బతీసిన సంఘటనలు ఉంటాయి. వాడు తక్కువలేదు దాన్ని, చంద్రబాబు చెప్పినాడు, లోకేష్ చెప్పినాడు, ఇప్పుడు జరుగుతున్నాయి అంటున్నారు కదా, ఇప్పుడు జరుగుతున్నాయి అంటున్నారు కదా, పెట్టుకుంటాడు. కాకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మధ్య గొడవలు అవుతాయని. అలా జరగకుండా ఆపాలి అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఇరు వర్గాలు కూర్చోబెట్టి మాట్లాడాలి, ఆవేశపడొద్దని చెప్పాలి. పట్టి పట్టనట్టు ఉంటే, చూసి చూడనట్టు ఉంటే, ఇందాక మన వెంకటరెడ్డి మిత్రుడు అన్నట్టు పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగితే తప్పు కదా, వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన తప్పే, ఈ గవర్నమెంట్ లో జరిగిన తప్పే. అంటే పోలీసులు చొక్కా పట్టుకుంటే కరెక్టా, తప్పు కదా. అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది, మాది ప్రభుత్వం ఏం చెప్పినట్టు మీరు ఉండాలా అనేటువంటి అనే ఆలోచన మీకు కూడా వస్తున్నది కదా, మీ కార్యకర్తలకు కూడా. అది ఎవరైనా ఒకటే చర్యలు తీసుకోండి, పోలీసులు నిష్పక్షపాతంగా ఉండండి అని ఆదేశాలు ఇస్తే వాళ్ళు అలాగ ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు నిరూపణ కావాలి కదా, ఇరు వర్గాల మీద చర్యలు తీసుకున్నారు అని. అలా ఉండడం లేదు కదా, ఒక వర్గాన్ని మీరు అధికార పక్షానికి ఒక విధంగా, ప్రతిపక్షానికి ఇంకో విధంగా పోలీసులు నడుచుకుంటే కళ్ళకి కనిపిస్తున్నది కదా. అలా కనిపించకుండా లేదు, కనిపిస్తున్నప్పుడు ఏమనుకుంటారు అందరు ప్రజలు? కాబట్టి కంట్రోల్ అనేది చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయకూడదు. రైట్ రైట్. నెక్స్ట్ మనం చూస్తున్నాం, ఇంకొక బ్రేకింగ్ కూడా చూసాము, ఎందుకంటే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయము దాడికి సంబంధించి ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మంచి కీలక ఫైల్స్ కూడా దహనం అయ్యాయని కూడా తెలియదు. ఇందులో కీలక నేతలు ఉన్నారనే దానిపైన ఇప్పటికే విచారణ కొనసాగించేప్పటికీ అది సిఐడికి బదిలీ చేశారు. వెంకటరెడ్డి గారు సిఐడికి బదిలీ చేశారు, అసలు దోషులు ఎవరనేది తెలుస్తూ ఉంది. ఇక ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ పెద్దిరెడ్డి అనుచరులే ఇదంతా దీనికి అంతా పాల్పడ్డారు, ఇప్పటికే ఒక 38 మందిని విచారించారు, అసలు దోషులు వస్తారు అనేది తెలుస్తుంది. మరి ఈ సిఐడికి బదిలీ చేయడానికి దీన్ని ఏ రకంగా చూస్తుంది వైసీపీ? సిబిఐకి బదిలీ చేయమని కోరుతున్నాం సార్. సిఐడి కాదు, సిబిఐకి బదిలీ చేయండి. సిఐడికి ఎందుకు? సిబిఐకి బదిలీ చేస్తే త్వరగా ఒక టైం బ్యాండ్ పెట్టి తొందరగా చేయమని చెప్పండి, లేకపోతే ఫైల్ దగ్గర వచ్చే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మేమా వాళ్ళ సార్? నాకు అర్థం కాల అధికారంలో మేముంటే తగలబడిసారి అధికార పార్టీ నాయకులు వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంటది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే దానికి మేము వెళ్ళి తగలబెట్టామంటే ఇంతకంటే ఇంకేమన్నా మరి చెప్పడానికైనా అర్థం ఉండాలి కదా. అయినా ఎక్కడెక్కడ రికార్డ్స్ ఉంటాయి సార్? ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ దగ్ధమైన అన్నారు, కలెక్టర్ గారి కార్యాలయంలో ఉంటాయి, స్టేట్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటాయి. తగలబడితే ఏది, ఏదో మొత్తం ఏదో భూమండలం ముంచుకుపోయినట్టు అదో పెద్ద ఇష్యూ లాగా దాన్ని ఏదో ఎందుకు కాదు, ఎందుకు ఇష్యూ కాదు నాకు అర్థం కాదు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఆ టైంలో ఆ దగ్ధమైన టైంలో కెమెరాలు పనిచేయలేవు అన్నారు, అక్కడ పనిచేయలేదన్నారు. తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించి విచారించడానికి వచ్చినప్పుడు ఏమో మొత్తం పెద్దిరెడ్డి అరాచకాలని చెప్పేసి లేదంటే ఎక్స్క్యూజ్ మీ లేదు అంటే ఆయన ఏదైనా కబ్జాలు చేశాడో, ఇవన్నీ మొత్తం ప్లాకార్డ్ పట్టుకుని వచ్చారు. అక్కడ చాలా మంది బాధితులు వచ్చారు కదా, 450 మంది.
తెలుగుదేశం వాళ్ళు చాలా మంది వస్తానే ఉంటారు సార్. రాజకీయంగా ఏమన్నా తెలుగుదేశానికి ఓట్లు వేసిన కార్యకర్తలను వాళ్ళు తీసుకుని వచ్చి ఇదిగోండి మా దయ్యదైంది మా ఇది అయిందని తప్పుడు కేసులు పెట్టిస్తారు. నా మీద పెట్టారు ఒకటి చెప్పాను కదా సోషల్ మీడియాలో ఏదో పెట్టానంట. పెడితే ఏంటో చెప్పట్లా ఎఫ్ఐఆర్ లో ఏ రోజు పెట్టానో పోస్ట్ ఏం పెట్టానో లేదు. కానీ ఇష్యూ ప్రభుత్వం చాలా సీరియస్ గా వెంకటరెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇష్యూ చాలా సీరియస్ గా తీసుకున్నదండి. ఇది సిఐటికి బదిలీ అసలు దోషులు తప్పించుకుంటున్నారు వీళ్ళను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. అందుకని ఇట్లాంటి కేసులు వచ్చి పెడతానే ఉంటారు సార్. ఏమవుతుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసు ఇటు గురించి ఏమైనా భయపడతారా? మీరు నిజంగా ఏమైనా జరిగితే జరిగిన దానికి నిజంగా ఎవరిని ఉంటే దాన్ని నిజాలు నిప్పుదేయాల్సండి. అధికారంలో ఉన్న మీరు ఊరికి మా మీద బురద జల్లటది ఏం పని లేదు మీకు లేదు మీరు మీరు నిష్పక్షపాతంగా చేస్తారనేది ఎవరికి నమ్మకం లేదు. అప్పుడు నేను సిబిఐకి ఇవ్వండి ఇచ్చి తేల్చండి. ఎట్లానే చెప్పారు అంతమంది 30,000 మంది మిస్ అయ్యారు మా దగ్గర ఏమైంది మన పార్లమెంట్ లేని చెప్పారు. ఇట్లానే అబద్ధాలు ప్రచారం చేసి చేసి ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పుడు పని అన్నా చేయండి కరెక్ట్. కనీసం చేయకుండా రోజు మా నాయకుల మీద కేసులు పెట్టాం అదే ఉంటే కొన్ని చోట్లగా జరిగింది వెంకటరెడ్డి గారు. ఒకటి ఈ చూస్తుంటే ఇదంతా చూస్తుంటే అంటే గత కొద్ది రోజులుగా ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం ఇష్యూ కేసులో పెద్దిరెడ్డి పేరే ప్రధానంగా వినపడుతుంది కదా. సో ఇప్పుడు సిఐటికి బదిలీ అయింది ఇక్కడ అంతా కూడా నిజంగా ఇక్కడ విచారణలో పెద్దిరెడ్డి పాత్ర ఉందని తెలిస్తే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటదంటారా సార్? అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక రకాలుగా ఎలిగేషన్ చేస్తారు సార్, అది కామన్. ఇవన్నీ ఎవరికి తెలియదు సార్, చూస్తూనే ఉంటున్నాం కదా రాజకీయాల్లో. మీకేమైనా కొత్త నాకేమైనా కొత్త ఎలిగేషన్స్ ఏదో ఒకటి చేసేసి అరెస్ట్ చేస్తారు చేయడానికి కదా దాని నిజంగా ఎందుకుంటుంది సార్? తగలబెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అయినా అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సమక్షంలో ఉంటారు అధికారులు మొత్తం వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నప్పుడు మేము ఏం తగలబెట్టామనంటే ఇక దానికి అర్థం ఉండాలి కదా మనం మాట్లాడేదానికి. తెలుగుదేశం వాళ్ళు ఎలిగే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారని అనుకుంటున్నట్టున్నారు. అధికారంలో ఉన్నట్టుగా ఫీలింగ్ వాళ్ళు కలగట్లేదేమో. లేదు మా మీద ఆరోపణ చేయడం ఏంటండి? అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో జరుగుతా ఉంటే అది మేమేం చేసామో పాలన వాళ్ళు తగలబెట్టారు సార్. ఒకటి ఒకటి ఇప్పుడు మదనపల్లి ఎమ్మెల్యేగా ఉంది ఎవరు తెలుగుదేశం వాళ్ళు కదా ఈరోజు ఆ జిల్లాకు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ పెద్దిరెడ్డి గారు కాకుండా ద్వారకనాథ రెడ్డి గారు కాకుండా మిగిలిందరూ వాళ్ళే కదా. యంత్రాంగం మొత్తం ఈరోజు వాళ్ళ చేతిలోనే ఉంది కదా. పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలోనే పనిచేస్తుంది కదా. పోలీసుల సమక్షం ఈ కేసులో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాదండి కాదు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పెద్దిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేశారా అనుకుంటా కదా. ఇందులో కొంతమంది విచారించినట్టున్నారు. అరెస్ట్ చేయడానికి ఏముందండి? తప్పుడు కేసులు పెట్టి రకరకాలుగా అరెస్ట్ చేస్తారు అవి నిజం అయిపోదు కదా. అరెస్ట్ చేసినంత మాత్రాన అనేక రకాల తప్పుడు కేసులు అనేక అనేక మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇప్పుడు కొన్ని వందల సంఖ్యలో పెట్టారు. వందల సంఖ్యలో పెట్టి వేధిస్తా ఉన్నారు. ఈ కేసులు గురించి కేసులు పెట్టేశారు కట్టి నిజం అయిపోయిందా? మీరు చెప్పండి. తెలుగుదేశం వాళ్ళు మా మీద కేసు పెట్టారు కట్టి అది నిజం అయిపోయిందా? ప్రూవ్ చేయండి. ఏమైనా ఉంటే ఎన్నాళ్ళ టైం తీసుకుంటారు? ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయండి లేదా సిబిఐకి ఇవ్వండి. అది చాలా పెద్ద ఇష్యూ కదా మీ దగ్గర. అసలు హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించారు కదా ఎవరిని? డీజీపీ గారిని. 9 ఏళ్ల బాలకి చనిపోతే ఇప్పటి వరకు శవం తీసుకురాలా అత్యాచారం చేసి అచ్చి జరిగితే ఇప్పుడు వరకు మీ డిబేట్ లో నేను 2వ సారి ఇది ప్రస్తావించడం రాజేష్ గారు గుర్తుందో లేదో. ఆల్రెడీ నా 33 రోజులు 34 రోజులు అయింది జరిగి. మరే అక్కడికి ఏమన్నా డీజీపీ గారిని పంపించి జరిగిన రోజే ఏ సత్యాచారం దాన్ని నా అమ్మాయిని తీసుకురండి. కనీసం శవం దొరకలేదు అప్పుడు వరకు. మీకు ఇది దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తారు. చెయ్యండి, ప్రతి దాన్ని చేయాలి. నేను కాదంటలేదు, నేను దాన్ని చెయ్యొద్దని అంటల్లా. చెయ్యండి, నిదాలు తేల్చండి. సో అక్రమంగా తప్పుడు కేసులు పెడితే మేము న్యాయస్థానాల్లో పోరాడతాం, ఇక్కడికైతే పైకోర్టులకు వెళ్తాం. సో ఇది రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని లేదంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎందుకంటే పదే పదే పెద్దిరెడ్డి ప్రస్తావన వస్తుంది కాబట్టి. రఘునాథ్ బాబు గారు ఈరోజు సిఐటికి అప్పచెప్పింది, డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు, ఇది కరెక్ట్ నిర్ణయం అంటారా? ఎందుకంటే ఇక్కడైనా కూడా అసలు దోషులు దొరికే అవకాశం ఉంటుందా? సిఐటికి అప్పచెప్పడం కరెక్ట్ నిర్ణయమే. ఎందుకంటే విచారణ ఇప్పుడు వెంకటరెడ్డి గారు మేము మాకేం సంబంధం లేదు, అధికారం మీరే కాబట్టి మీ వాళ్ళే చేశారు, మేము మాకేంటి దానికి అని అంటున్నారు. కాబట్టి అధికారం పక్షం అదే వైసీపీ పక్షం అంత క్లియర్గా ఉన్నప్పుడు అధికార పక్షం తప్పకుండా దాని మీద విచారణ జరిపి అది ఎవరు చేశారు, ఈ రెండు పార్టీలు ఎవరున్నారా కాకుండా బయట ఇంకెవరున్నా ఎక్స్టర్నల్ ఎవరికో
ఇంట్రెస్ట్లు ఎవరెవరికో ఉండొచ్చు. ఈ రాజకీయ పార్టీలకి ఉండాలనుకుంటే ఏదేమైనా ఏదేమైనా వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు, ఇదంతా కూడా పెద్దిరెడ్డిని ఏదో రకంగా ఏదో ఒక కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలనేది చూస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఎలా సాధ్యమవుతుంది? కోర్టులు ఉండవండి, ఇప్పుడు ఎన్ని కోర్టులు ఉండవు? హైకోర్టు ఉంటుంది, సుప్రీం కోర్టు ఉంటుంది, కాబట్టి దాని మీద స్టేలు తెచ్చుకుంటారు, వీలు తెచ్చుకుంటారు. ఊరికే అలా పెట్టేయాలంటే ఆ రోజుల్లో చంద్రబాబు గారి మీద కూడా అలాగే పెట్టినట్టు అనుకోవాలా? వాడు ఏదో ఎందుకంటే పెద్దిరెడ్డి గారి మీద పెడతారు అంటున్నారు కదా, పెట్టచ్చు ఏమో అని అన్నారు. రఘునాథ్ బాబు గారు కాదు, రఘునాథ్ బాబు గారు ఒక కాదు, రఘునాథ్ బాబు గారు మీ అబ్జర్వేషన్ లో కావచ్చు, మీ పార్టీ ఆలోచన ఈ దగ్ధం కేసు, ఇది సబ్ కలెక్టర్ కార్యాలయం ఇష్యూలో ఇది ప్రధాన ఆరోపణలు ఏదైతే వైసీపీ పైన వస్తున్నాయో, పెద్దిరెడ్డి పైన వస్తున్నాయో, నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా, ఉండే అవకాశం ఉందంటారా? ఉండే ఏంటండి, అలా ఉన్నా దొరకకుండా పోలండి. ఒక చోట ఏదో ఒకటి జరిగితే కూడా అయితే ఆ పెద్దిరెడ్డి గారు చేయించారని నేనైతే వ్యక్తిగతంగా నేనైతే అనుకోను. కానీ ఒకవేళ అట్లా కొంతమంది కింద స్థాయిలో ఎవరైనా అత్యుత్సాహంతో ఎట్లా కొట్లా ఇగో ఇక్కడ ఉంటే ఈ డిస్ట్రాయ్ చేస్తే అయిపోతుంది, ఎట్లా అయిపోతుంది, రికార్డు ఎన్నో చోట్ల ఉంటుంది, అది వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, మారుస్తూ ఉంటుంది. కాబట్టి అది ఉందా ఉంటే ఇప్పుడు ఒక పని చేసినప్పుడే దానికి ఫేస్ చేయడానికి కూడా సిద్ధపడాల. ఎందుకంటే ఎవరు అధికారంలో శాశ్వతంగా ఉండరు కదా, ఆ ఓడగాదు ఇంకోసారికైనా ప్రభుత్వం మారుతుంది కదా. మన రాష్ట్రంలో ఉన్న ప్రకారంగా చూసుకుంటే 5 ఏళ్ళు కాదే ఒకసారి కావాను, 10 ఏళ్ళు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్. రాజు బాబు గారు ఒక పాయింట్, ఒక విషయం చెప్పండి, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ఆ పరిస్థితి ఉంటుందా? అది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ 5 ఏళ్ళలో మా పాలన ఎలాగుంది అనే దాని మీద కూడా ఉంటుంది, నిర్ణయం ఉంటుంది. కానీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం కాదనలేదు సత్యం, అంతవరకు ఒప్పుకుంటాం. కొంత బలమైన ఓటు బ్యాంక్ ఉంది, నెంబర్స్ తక్కువ ఉన్నా అని మేమేమి వచ్చేసేస్తాం అని అంటే, ఇప్పుడు 2000 చెప్తున్నా, 2004 కాంగ్రెస్ గెలిచింది, రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. మరి 2009 మళ్ళీ ఆయన వచ్చారు కదా రాజశేఖర రెడ్డి గారు, మరి ఆయన బాగా పరిపాలించారు కాబట్టి కదా ఆయన వచ్చారని చెప్పుకుంటారు. కాబట్టి ఎవడైనా నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేస్తాం అని అంటే అంత ఈజీ కాదు. సరే ఎప్పటికైనా మాకు అవకాశం రావచ్చు, అది ఓకే, అది సాధ్యం. జగదీష్ గారు సిఐడి కాదు సిబిఐకి అప్పచెప్పండి అనేది చెప్తూ ఉన్నారు, ఏంటి సిఐడికి అప్పచెప్పడం వెనక ఏంటి కారణం, అసలు ఎందుకు సిఐడికి అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? సిబిఐ మీద నమ్మకం లేదు, సిబిఐ రాష్ట్రానికి రానివ్వలేదు. బాబాయ్ గారి హత్య కేసులో సిబిఐ ఎస్పీ మీద కేసులు పెట్టిన ఘనత వైసీపీ గవర్నమెంట్ ది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సిబిఐ పాట పాడుతా ఉన్నారు. సిఐడి ఎంక్వైరీ వీళ్ళు సిఐడితోనే కదా చాలా చేయించారు, ఎందుకు సిఐడి మీద నమ్మకం లేదు ఇప్పుడు? ఒకటి. రెండవది, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్లే రూలింగ్ లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు కాలుస్తారని? వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాల్చరు. మేమేమంటున్నామంటే డైరెక్ట్ గా మీలా బ్లేమ్ చేయటం లేదు, సిఐడి ఎంక్వైరీ చేసి ఎవరు ఏం చేశారో ఏం చేశారో ఎవరు రోల్ ఏంటో మేము తెలుస్తామని చెప్తా ఉన్నాం. మీలాగ అర్ధరాత్రి వెళ్ళి నాయకుల్ని అరెస్ట్ చేసేసి వాళ్ళని చెదొక్కొట్టేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారో ఎక్కడ కూడా పెట్టారో లేకుండా టెర్రరైజ్ చేశారు రాష్ట్రాన్ని, టెర్రరైజ్ చేసి ఇవాళ మీరు ఈక్విటబుల్ జస్టిస్ గురించి, రూల్ ఆఫ్ లా గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదా వెలువెత్తున్నట్టు మా ఉంది. ఇంకోటి ఉంది, నెక్స్ట్ అధికారంలోకి వస్తారని చెప్తా ఉన్నారు. ఒక సామెత ఉంది, డోంట్ కౌంట్ ద చికెన్స్ బిఫోర్ దే ఆర్ హ్యాచ్డ్ అని, అది ఒకటి గుర్తు పెట్టుకోండి, హ్యావింగ్ హోప్ అండ్ హోప్. ఇంకోటి, మీరు ఇవాళ మీకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకెళ్ళారు, అది రాజ్యాంగ పరంగా అది వీలవ్వదని కూడా మీకు తెలుసు.
అన్లెస్ యూ హ్యావ్ ఏ కావాల్సిన నెంబర్ అయితే ఏదో ఉందో ఎమ్మెల్యేస్ ఉన్నారో ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వలేరు. రెండోది సెక్యూరిటీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించే ఇవాళ హైకోర్టుకి వెళ్తే ఈయన ఇంకా ఏం కాపాడుకోవాలి ఇంకా కేటర్ ని సెక్యూరిటీ మాజీ అంటే అంటే ఒకటి రాష్ట్రంలో కాదండి ఎందుకు అడగాల్సి వచ్చింది సెక్యూరిటీ అంటే ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం, లాండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అనేది చెప్పలేము. ఏమైనా జరగొచ్చామనే ఒక ఆ ఇంటెలిజెన్స్ ఏమైనా వచ్చింది అని బెంగళూరు వెళ్ళిపోతున్నారా? అందుకే భయపడి బెంగళూరు వెళ్ళిపోతున్నారా? మీకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలండి. రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు మాట్లాడినంత అనుకున్నదే నిజం కాదండి. వీళ్ళేదో మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడితే అది నిజం కాదండి. అంచేత భయపడే నాయకుడు ఇక్కడ ఉండాల, ఇక్కడ ఉండి ఫేస్ చేయాల, అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయి. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటారా? కాదు జగదీష్ గారు, జగదీష్ గారు మాట్లాడితే కాదు జగదీష్ గారు, ఇప్పుడు ఇదంతా చూస్తే ఆయన భయపడే బెంగళూరులో ఉంటున్నారు అనుకోవచ్చా? అంతే కదండి, బెంగళూరులో ఉంటున్నారా? ఇదే ఉంది భయపడే కాదు, ప్రజల్ని ఫేస్ చేసే వెంకటరెడ్డి గారు, గవర్నమెంట్ ఫేస్ చేసే ఇది కూడా లేదు. జగదీష్ అన్న దమాయకంగా మాట్లాడతాడు నేను అనుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారండి ఐదేళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? పొద్దున ఇండిగో ఫ్లైట్ కి వచ్చి సాయంత్రం ఇండిగో ఫ్లైట్ కి ఎక్కడి నుంచి వెళ్ళారంటే ఆయన ఎక్కడ పూర్తిగా, మేము ఎక్కడ పూర్తిగా ఉంటాం? మేము తాడేపల్లిలోనే సార్, మేము పూర్తిగా ఉంటాం తాడేపల్లిలోనే. అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తున్నా, మీరు అసలు పూర్తిగా ఉన్న హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన భద్రత ఖచ్చితంగా భద్రత అడుగుతారు. ఎందుకు అడగరు? మీ చంద్రబాబు నాయుడు గారు భద్రత లేకుండా మరి బయటకు రమ్మంటే లోకేష్ ఎందుకంటే జడ్ కేటగిరీ భద్రత వెంకటరెడ్డి గారు, నేను ఏమడుగుతున్నాను, మాజీ ముఖ్యమంత్రికి ఒక నిమిషం జగదీష్ గారు, మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించాలో అలాంటి భద్రత ఈరోజు కల్పిస్తుంది ప్రభుత్వం. సో మీరు ముఖ్యమంత్రికి ఉండాల్సిన భద్రతను కోరితే ఎట్లా ఇస్తారండి? సార్ మేము ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి భద్రత అడగట్లేదు సార్, మాజీ ముఖ్యమంత్రికి ఉండే భద్రత అడుగుతున్నాం. అదే ఇచ్చామని చెప్పేసి నిన్న హోంమంత్రి అంటుంది కదా, కోర్టులో వేయమనండి సార్. అది హోంమంత్రి చెప్పడం కదా, మేము న్యాయస్థానాలు కలిగాను కదా, కోర్టులో పిటిషన్ చేశాం కదా, కోర్టుకు సబ్మిట్ చేయమంటే సెక్యూరిటీ ఉందాం. వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ ఏంటి, పదే పదే భద్రత కావాలని అడుగుతుండే ఏమైనా ప్రాణభయం ఉందా, ఏదన్నా అలాంటి సమాచారాన్ని వచ్చిందండి మీకు? పదే పదే అడుగుతున్నారు ఇష్యూ మీద, భద్రత ఇష్యూ మీద. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి భద్రత లేకుండా ప్రజల్లో తిరిగాడు, పాదయాత్రలు చేశాడు. ఆ రోజుల్లో అడగలేదు ఇలాంటి భద్రత, ఇప్పుడే అడుగుతున్నాడు అంటే ఎందుకు, కారణం ఏంటి అని? సార్ మీరు చూసింటారు అంతకుముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే గులకరాయితో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, మరి ఇంటి ఇన్సిడెంట్లు జరుగుతా రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్నే చంపుతా ఉంటే మరి వాళ్ళ టార్గెట్ అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కదా. మీరు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా రాకముందు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన ఎమ్మెల్యే హోదాలో జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు, చంపేయాలి అని, మరి దానికి అర్థాలు ఏంటి? భౌతికంగా బతికే ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? రాజకీయంగా మాట్లాడలేదు, భౌతికంగా బతికే ఉన్నాడు అనేది. మరి ఇవన్నీ ఇన్సిడెంట్స్ కాదా? భద్రత అడిగితే తప్పేనండి, నాకు అర్థం కాలేదు. వాళ్ళకు ఉండొచ్చు భద్రత, పవన్ కళ్యాణ్కి ఎందుకు సార్ భద్రత, మరి లోకేష్ ఎందుకు భద్రత? చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ మంత్రి రాజేష్ గారు ఉండలేదో, మంత్రి కాక ముందే జడ్ కేటగిరీ ఇచ్చారు, ఎమ్మెల్యే కూడా కాదు, ఎందుకు ఇచ్చారు జడ్ కేటగిరీ? మరి ఏ హోదాలో ఇచ్చారు అడుగుతా చెప్పండి సార. జడ్ కేటగిరీ లోకేష్ కి ఎమ్మెల్యే కూడా లేనప్పుడు ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళకి ప్రాణభయం అని తీసుకోలేదా? ఎవరికైనా రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఎస్ ఖచ్చితంగా వాళ్ళకి థ్రెట్ ఉంటది, కాబట్టి భద్రత కల్పించాలన్నటువంటి బాధ్యత అక్కడ అది ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకి ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా, మంత్రుల స్థాయికి మంత్రులుగా ఈ రోజు కల్పించమని అడుగుతుంటే వచ్చి మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు కల్పించకూడదు అంటున్నారు మీరు? దాని మీద మీరు ఎందుకు రాద్దాంతం చేయాలనుకున్నారు?
సో మొత్తానికి కాదు కాదు, జగన్ కు థ్రెట్ ఉంది అంటారు, జగన్ థ్రెట్ ఉంది కాబట్టి భద్రత కావాలంటారు. 100% ఎవరి నుంచి థ్రెట్ అండి? టీడీపీ నుంచే, లేక ఇంకెక్కడ వేరే థ్రెట్? 100% దాంట్లో ఏముంది, మాకు అపోజిషన్ ఎవరు వాళ్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలనేటువంటి అనేక ప్రయత్నాలు వాళ్ళు చేయలేదు అంతకు ముందు. అంటే రకరకాల థ్రెట్స్ ఉంటాయి కదా, పార్టీ నుంచా లేక మావోయిస్టర్ నుంచా, ఏదైనా అవన్నీ ఫేకే సార్. ఇదే చంద్రబాబు బహిరంగ సభలో రాళ్ళు తీసుకొని కాదు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకున్నా ఏది ఉంటే అది తీసుకొని కొట్టండి అని కూడా మాట్లాడారు. అధికారంలో ఉన్నారు కోడికత్తి కేసు గురించి ఇప్పుడు కూడా మీరు కన్క్లూడ్ చేయలేదు. ఓకే జగదీష్ రెడ్డి గారు, జగదీష్ గారు ఒక విషయం సార్, సరే సార్ ఒకటి రెడ్డి గారు, జగదీష్ గారు సరే పాయింట్ కోసం జగదీష్ గారు ప్లీజ్ ఒకటి ఒక విషయం పాయింట్ కోసం జగదీష్ గారు, జగదీష్ గారు ప్లీజ్ ఒకటి ఎందుకు కోర్టు కేటండి రెడ్డి గారు ప్లీజ్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన శ్రీనివాసరావు వెంకటరెడ్డి గారు వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్, జగదీష్ గారు ఒక నిమిషం ప్లీజ్, జగదీష్ గారు, జగదీష్ గారు, జగదీష్ గారు సబ్జెక్ట్ అది కాదు, మనము ఈ దీని మీద మాట్లాడాలి. సబ్ కలెక్టర్ కార్యాలయము ఆ కేసు సంబంధించి ఇప్పుడు సిఐడి అప్పచెప్పారు కాబట్టి ఇందులో మీరు గతంలో చెప్తూ ఉన్నారు ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని. ఈ సిఐడికి అప్పచెప్పిన తర్వాత అసలు దోషులు, నేను ఇంతకుముందు అన్నారు అసలు దోషులు దొరికే అవకాశం ఉందా, ఇందులో పెద్దిరెడ్డి పాత్ర ఉందంటారా, పెద్దిరెడ్డి అరెస్టు తప్పదా ఈ కేసు సంబంధించి మీరు ఏం చెప్పి, సమయం లేదు ప్లీజ్. మేము ముందు ప్రభుత్వంలాగా ఎవరినో ముందే మాట్లాడే పరిస్థితి లేదండి. సిఐడి ఎంక్వైరీకి ఇచ్చాం, ఇంపార్షియల్ గా జస్టిఫికేషన్ జరుగుతుంది, అందులో ఎవరు దోషులు తెలిస్తే దానిలో చర్యలు ఉంటాయి. అంతేగాని మేము ఇప్పుడు వీ డోంట్ కాయిన్ ఆళ్ళలాగా, మేము ఎవరో ఆళ్ళ మీద వీళ్ళ మీద పేర్లు పెట్టే పరిస్థితి తెలుగుదేశంలో ఎప్పుడు కూడా ఉండదు. అచేత వీ డోంట్ అటర్ ద వర్డ్ అన్లెస్ అండ్ అంటిల్ హీ ఇస్ బీయింగ్ ఓకే. లక్ష్మణ్ గారు అంతేగాని ఇంకొకటి అవకాశం నాకు ఇవ్వండి. లక్ష్మణ్ గారు ఇందాక అన్నారు, దయచేసి పెద్దలు ఒకటే, ఇప్పుడు ప్రతిదీ కూడా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వెళ్తున్నాయని పెద్దలు ఆయనకి నేను చెప్పినంత కాదు, కానీ దెర్ ఈజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆర్టికల్ 75 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ స్పీక్స్ అబౌట్ ద గవర్నమెంట్ వర్క్స్ ఎజ్ ఎ కలెక్టివ్. అంచేత ఎక్కడి నుంచి వచ్చాయని కాదు, అది ఖచ్చితంగా కలెక్టివ్ గా ఇవాళ మా వాళ్ళు ఒక కూటమి పెట్టుకొని ఆ కూటమిలో అందరూ కలిపి ఎవరి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇవాళ అందరికీ తెలిసే తీసుకుంటున్నారు. అచేత ఇక్కడ ఏదో పవర్ ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ అయ్యిందనే వర్డ్ అయితే అది అది మేమైతే అది అలవ చేయటం లేదు. వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద ఎవరైతే ఇవాళ మినిస్టర్స్ ఉన్నారో లేకపోతే ఏదైతే ఉందో ప్రోటోకాల్ ప్రకారం ఆ విధంగా జరుగుతుంది, కలిసి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దయచేసి ఐఎమ్ సబ్మిటింగ్ రైట్. ఒకటి లక్ష్మణ్ గారు సరే ఓకే, లక్ష్మణ్ గారు ఒక పాయింట్, ఇక్కడ రెండు అంశాలు, ఒకటి ఏమో ఇందులో పెద్దిరెడ్డి పాత్ర ఉందా అనేది ఒకటి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పదే పదే భద్రత కావాలి అనే దానిపైన నిజంగా ఆ స్థాయిలో థ్రెట్ ఉందంటారా ఆయనకి? ఎందుకంటే మనం గతంలో చూసాం కదా ఎక్కడెక్కడ తిరిగాడు, పాదయాత్రలు చేశాడు, తర్వాత కోడికద్ది ఇవన్నీ జరిగాయి అని చెప్తున్నాడు కదా. సో నిజంగా ఆ పరిస్థితి ఉందా, జగన్మోహన్ రెడ్డికి ఈరోజు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఆయనకు ఎలాంటి థ్రెట్ ఉందో ఎలా అన్న విషయం ఆయనకు తప్ప బయటికి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు రకరకాల ఇప్పుడు పర్యటనలు రవి అన్నట్టు, పర్యటన రవితో ఆయన హత్య కాకముందు ఒకసారి నేను నన్ను కలిశాను, అంటే కలిశాను అనుకోకుండా చంద్రబాబు నాయుడు ఇంట్లో కనపడ్డాడు. తను అప్పటి వరకు తన మీద ఎన్నిసార్లు దాడులు జరిగాయో ఎక్కడెక్కడ జరిగాయో నాకు చెప్పాడు. నేను సర్ప్రైజ్ అయినా, ఒక రోజన్నా పేపర్లో కూడా రాలేదు, నువ్వు కేసులు పెట్టలేదు, మరి ఎందుకు ఊరుకున్నావు అంటే పెట్టి ప్రయోజనం ఏముంది, నాకు అటాక్స్ అయితే జరుగుతున్నాయి అని ఆంతరంగంగా తను తన బాధను వెళ్ళగెక్కాడు ఆ రోజు. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరితో థ్రెట్ ఉంది, ఏ టైంలో ఉంది, ఎవరి ఎక్కడి నుంచి చేస్తారు అన్న విషయం వాళ్ళకే తెలుస్తుంది తప్ప, వాళ్ళకి అర్థమవుతుంది తప్ప, మనం బయట నుంచి ఉంచే వాళ్ళకి మనకి అర్థం కాదు. ఏమో ఆయనకి
ఏ విధమైన థ్రెట్స్ ఉన్నాయన్నది ఆయన చెప్పలేడు కదా. విని బయటికి కావాలని పరిటాల రావి పరిస్థితి అంటారు ఆయన చెప్పుకోలేక ఎట్లా అయిందని ఉండొచ్చేమో అంటున్నా నేను. అట్లా అంత స్థాయి ఉండకపోవచ్చు కానీ ఉండొచ్చేమో. ఎందుకు అంటే వైసీపీ పరిపాలనలో కూడా అనేక సంఘటనలు జరిగాయి కాబట్టి, అంటే తెలుగుదేశం వాళ్ళ మీద వేధింపులు జరిగాయి కాబట్టి కేసులు పెట్టారు, తన్నారు, లోపలేశారు, చాలామంది కోపంతో ఉన్నారు. ఉన్నప్పుడు నీకు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి దాడి చేస్తాడా? ఆవేశం ఉన్నవాడు చేయడు, దొరికాడు కదా అని చేస్తాడు, ఆ ప్రయత్నం చేస్తారు. అది ఉండొచ్చు, లేదా ఇతర అంశాల మీద ఉండొచ్చు. తన భద్రతను కోరటంలో తప్పులేదు. కానీ కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సెక్యూరిటీ కావాలంటే అది విచిత్రంగా అనిపిస్తుంది మనకు. అంతే, ఎందుకంటే మాన్యువల్ ఉంటుంది, మాన్యువల్ ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎంత ఏం సెక్యూరిటీ ఇవ్వాలి, మాజీ ముఖ్యమంత్రికి ఏం సెక్యూరిటీ ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఏం సెక్యూరిటీ ఇవ్వాలని వాళ్ళు ఇస్తారు. అదనంగా కావాలి అంటే గనక మామూలుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అదనంగా కావాలంటే అదనంగా ఇచ్చే సెక్యూరిటీకి పేమెంట్ చేయమంటారు, పేమెంట్ చేసి మీరు ఉండండి అంటారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయితే హోమ్ మినిస్టర్ ఏమైతుందంటే జెట్ క్యాటరీ, వై క్యాటరీలు ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ సెక్యూరిటీ కూడా వస్తుంది. కానీ సెక్యూరిటీ కోరటంలో తప్పులేదు, కానీ కోరే విధానం కరెక్ట్ గా ఉందా లేదా అనేది రిపోర్టు తెలుస్తుంది. అది 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 ఎందుకంటే అది అడుగుతున్నారా లేదా అని. కోరటంలో తప్పులేదు కానీ మరి ఇప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారిని నక్సలైట్లు ఏం చేశారు మరి ఎల్పీలో? ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ముఖ్యమంత్రి హోదా స్థాయి సెక్యూరిటీ ఉండేదే లేదు కదా. ఆయన అడగలేదు కదా ఆ స్థాయి నాయకుడు కూడా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన, ఆ హోదా కూడా ఉంది. అయినా కూడా అంత ఇష్యూ చేయలేదు కదా. మరి అది టెర్రరిస్టు దాడిని తీవ్రంగా తీసుకుంటుంది కదా. అంటే నాకు తెలిసి ఈ మధ్యలో జరుగుతున్న కాదండి లక్ష్మణ్ గారు, ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం కదా. టీడీపీ ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారో ఏ రకంగా దాడులు జరుగుతున్నాయని. సో రేపు కూడా ఆయన మరి ఎటన్నా పోతే ఇలాంటివి జరుగుతాయి అని ఒక మీరు ఆ భయంతో ఆయన అడుగుతున్నాడేమో. మరి మీరు మరి పరిటాల రవిని కూడా ప్రస్తావించారు, తెలియదు కదా. ఉండొచ్చు, ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మీద ఇప్పుడు ప్రధానమంత్రి గారి మీదనే విదేశాల నుంచి థ్రెట్స్ ఉంటాయండి, అవి బయటకు వస్తాయా? ఏ రకం ఉన్నాయని రైట్ ఉన్నప్పుడు ఎలా వాటిని ఎదుర్కోవాలా, ఎలా సెక్యూరిటీ ఉండాలా అనేది డిసైడ్ చేస్తారు సెక్యూరిటీ వింగ్. అదే అది ఇంటర్నల్ విషయాలు, అవి అవి బయటికి చెప్పరు ఎక్కడ ఏం జరుగుతుందని. ఏమో ఏట ఇప్పుడు అటాక్ చేసే ప్రయత్నాలు జరిగి వాటిని నివారించుంటారనుకోండి, అవి చెప్తారా? వీడికి చెప్పరాడు, చెప్తే మనం మన వీక్ అయిపోతుంది, తను వీక్ అయిపోతాడు. అందువల్ల చెప్పరవి అనే బహిరంగంగా జరిగితే అది మీడియాకు తెలిస్తే అది వేరే అంశం, కానీ కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి. కంట్రోల్ అదుపు చేస్తూ ఉంటారు, అంటే ఆపేస్తుంటారు వాటిని, అవన్నీ చెప్పరు బయటికి. ఏమో ఇప్పుడు మనము ఊహించని పరిణామాలు జరగవచ్చు రాజకీయాల్లో, ఎవరికైనా జరగదు, చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరైనా ఒకటే. అవును, కానీ కోర్టుకి వెళ్ళడము అన్నది నాకేం సబబుగా అనిపించలేదు. కేంద్రం ఉంది, కేంద్ర హోంశాఖ రిపెండ్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు, ఇస్తారా ఇవ్వరం తర్వాత విషయము, కానీ తొందరపడిపోయి అప్పుడే కోర్టుకి వెళ్ళిపోయి చూద్దాం. ఒకవేళ భద్రత తగ్గింది అనుకోండి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, ఎవరిని అవుతంటారా? కోర్టులో డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర, పెట్టుకోవచ్చు, పెట్టుకోండి, ఎవరన్నారు ఎవరు కాదంటారు. రైట్, చూద్దామండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా రఘునాథ్ బాబు గారికి అండ్ జగదీష్ గారికి, వెంకరెడ్డి గారికి చర్చలో పాల్గొనకు ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి రెండు అంశాలు, ఒకటి ఏదైతే వైసీపీ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, దీన్ని వెంటనే ఆపాలి, లేదు అంటే మాత్రం పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా హెచ్చరించే విధంగానే నిన్న మాట్లాడారు ఆయన. దాంతోపాటు ఇక మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులోని ఈరోజు సిఐడికి అప్పచెప్తూ ఆ కేసు సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ. అసలు దోషులు దొరకబోతున్నారు, దొరుకుతారు కానీ అది కూడా అంటూ ఉన్నారు. చూడాలి ఏం జరగబోతుందో. అదేవిధంగా భద్రతకు సంబంధించి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో భద్ర ముప్పు ఉందా, ముంచి ఉందా, పరిటాల రవికి ఏ రకంగా జరిగిందో, అలాంటి పరిస్థితి జరిగే అవకాశం ఉంది, అందుకనే భద్రత కావాలని చెప్పేసి కోరుతున్నాడా? ఇప్పుడు చూద్దాం కోర్టు, ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు, కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోపోతుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ, రేపు అరంశంత మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6TV సామాన్యుడి ఆరప్రాణం.
సేవ్.